ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ప్రహరీలో మూల భాగం మూసివేసే విధంగా నిర్మాణాలు ఉండవచ్చా, అరుగులకు ఆనుకొని నిర్మాణాలు ఉండవచ్చా, ప్రహరీ గోడలకు హద్దుగా చేసుకుని రక్త సంబంధీకుల నిర్మాణాల యొక్క స్ట్రక్చర్స్ పెంపుగా ఉండవచ్చా, సిద్ధాంతి గారు సూచించినటువంటి మార్పులు చేసిన వెంటనే సమస్యల పరిష్కారం లభిస్తుందా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ గానీ వాట్సాప్ గానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మన గురువాస్తు వీక్షకులకు సంబంధించి ఆఫీస్ అపాయింట్మెంట్స్ ఎవరెవరికైతే కావాలి అని అనుకుంటున్నారో వారు ముందుగా నన్ను సంప్రదించాల్సి ఉంటుంది. సాధారణ మంచి రోజుల్లో అయితే ఆఫీస్ అపాయింట్మెంట్స్ నేను ఇవ్వడానికి మీకు కొద్దిగా టైం ఎక్కువగా కేటాయించడానికి కూడా అవకాశం ఉంటుంది. ముహూర్తాలు ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రం కొద్దిగా కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని నా వద్దకు రావడానికి ప్రయత్నించండి. ఈ ఆఫీస్ అపాయింట్మెంట్స్ కి సంబంధించి ప్లానింగ్ అండ్ మోడిఫికేషన్స్, మీకున్నటువంటి డౌట్స్ ఇవన్నీ కూడాను క్లియర్ చేయడం జరుగుతుంది. మీరు నివసిస్తున్నటువంటి పాత గృహానికి సంబంధించినటువంటి చేర్పుల మార్పులకు సంబంధించి అయినా సరే, నూతనంగా మీరు స్థలంలో నిర్మాణం చేసుకోవాలి అని అనుకుంటున్నా సరే, లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఏదైనా ఒక నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై చేయడానికైనా సరే, ఎటువంటి సలహాలు సూచనలు కావాలి అన్నా కూడాను మీకు ఆఫీస్ అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మీరు ప్రాపర్ రెఫరెన్సెస్ పంపించాల్సి ఉంటుంది, సరైనటువంటి ప్లాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, స్థలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, వీటితో పాటుగా గూగుల్ లొకేషన్, అదేవిధంగా మీ స్థలానికి సంబంధించి లేదంటే ప్రాపర్టీకి సంబంధించి నివాస గృహానికి సంబంధించినటువంటి ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మొత్తం కంప్లీట్ గా నైసర్గిక పరిస్థితులకు సంబంధించి ఒక వీడియో కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ముందుగా నాకు ఫోన్లో వాట్సాప్ చేసినా పర్వాలేదు, లేదు అంటే మీతో పాటు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చినా పర్వాలేదు. ఈ సరైనటువంటి ప్రాపర్ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ కావచ్చు, ఆఫీస్ అపాయింట్మెంట్ గాను చేయడానికి ప్రాబ్లం లేదు. వీటికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏవైతే ఆన్లైన్లో నేను సర్వీసెస్ కి సంబంధించి ఛార్జెస్ ఛార్జ్ చేస్తానో అవే ఛార్జెస్ ని నేను మీకు ఆఫీస్ అపాయింట్మెంట్స్ కూడాను ఛార్జ్ చేయడం జరుగుతుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే ముందుగా అరుగులకి ఆనుకొని నిర్మాణాలు ఉండవచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక తూర్పు ఫేసింగ్ హౌస్ కు సంబంధించి ఇక్కడ వీరికి వచ్చేసరికి ఇంటి ముందు అరుగులు ఉన్నాయి. మీకు ఒక 50 సంవత్సరాలు అలాగా పూర్వం వెళ్ళినట్లయితే ఇంటి ముందంతా కూడాను వరండాల్లో అరుగులన్నీ ఎత్తుగా ఉంటూ ఉంటాయి. సేమ్ అలాగే ఇక్కడ అరుగులు ఉండడం జరిగింది. ఈ అరుగును ఆనుకొని బాత్రూమ్ తీసుకున్నారు. ఈ విధంగా వీళ్ళు ఈ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసుకోవడం వలన వీరికి తెలియకుండానే ఆగ్నేయం పెంపు చేసుకున్నటువంటి పరిస్థితి, తద్వారా ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లు, పిల్లల విషయంలో లోటుపాట్లు, స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, ధనం తెలియకుండానే ఖర్చు అయిపోవటం, ఇటువంటి ఇబ్బందులతో పాటుగా అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ కేస్ స్టడీకి సంబంధించినటువంటి వ్యక్తికి మనం ఒక కొత్త హౌస్ ప్లానింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు నివసిస్తున్నటువంటి ఈ గృహంలో ఈ చిన్న స్ట్రక్చర్ చూసి ఇది తీసివేస్తే బాగుంటుంది కదా, తెలియకుండానే మీకు ఆగ్నేయం పెరిగిపోయిందని చెప్పేసి వాళ్ళకి నేను సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిర్మాణంలో ఎప్పుడైనా సరే పెంపులు అనేవి ఉండకూడదు. అవి స్ట్రక్చరల్ గా పెంచే విధంగా కావచ్చు, లేదు అని అంటే ఇలాగ తెలియకుండా ఆగ్నేయాలు లేదంటే వాయువ్యాలు, ఈశాన్యాలు, నైరుతులు పెరిగే విధంగా అయినా సరే ఉండకూడదు. తద్వారా ఆయా దిశ యొక్క ఫలితాలు గృహస్థుల పైన వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రహరీలో మూలలు మూసివేసే విధంగా ఉండొచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి ఈ హౌస్ వచ్చేసి మనం ఇచ్చినటువంటి ప్లానింగే మొత్తం అంతా కంప్లీట్ చేసేసారు. అయితే మనం ఏం చేసాము అంటే ప్రహరీ ఇంకా చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వీరేం చేశారు, తూర్పు వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలం మొత్తాన్ని కొద్దిగా వారికి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సైట్ వాళ్ళతో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వల్ల ప్రహరీలు ముందుకు పెట్టకుండా బాత్రూమ్ దగ్గరే
ఈ స్ట్రక్చర్ ని ఈ విధంగా క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇంటికి బాత్రూంకి మధ్యలో గ్యాప్ ఇచ్చారు, కానీ ఈ సెక్యూరిటీ పర్పస్ తాత్కాలికంగా ఆ స్థలానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ క్లియర్ అయ్యేదాకా సెక్యూరిటీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏం చేశారంటే ఒక గ్రిల్ పెట్టేసేసారు. ఇక్కడ వీరికి గ్రిల్ పెట్టడం వల్ల తెలియకుండానే ఆగ్నేయ మూత వేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడంతా కూడాను ఆగ్నేయ మూత వేసే విధంగా ఈ స్ట్రక్చర్ రావడం జరిగింది. ఈ విధమైనటువంటి మూలలు కార్నర్స్ క్లోజ్ చేయటం వల్ల స్త్రీలకు సంబంధించి ఉన్నటువంటి దిశను బట్టి ఇక్కడ ఆగ్నేయము అయితే స్త్రీలకు సంబంధించి, తూర్పు అయితే పురుషులకు సంబంధించి, వాయువ్యం అయితే స్త్రీలకు సంబంధించి పిల్లలకు సంబంధించి, నైరుతి అయితే ఇంటి యజమానికి సంబంధించి, ఈశాన్యం అయితే పిల్లలకు సంబంధించి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్లానింగ్ ఇచ్చినటువంటి హౌస్ వచ్చేసి మనం 0 డిగ్రీస్ కి సంబంధించినటువంటి ప్లాన్ చాలా లెంత్ ఎక్కువగా ఉండడం జరిగింది. సుమారు 80 డిగ్రీస్ ఉన్నటువంటి ప్లాన్ ఇది. ఇదంతా కూడాను ఆగ్నేయంలో ఏదైతే ఈ స్ట్రక్చర్ ఉందో డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు వెడల్పు తక్కువ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దిశ అంతా కూడాను తూర్పులో రావడం జరుగుతుంది. యాంగిల్ ఏదైతే ఉంటుందో అది కాబట్టి ఒకవేళ ఇది తూర్పు క్లోజింగ్ అయినప్పటికీ కూడాను తూర్పు మూత వేసే విధంగా ఉన్నప్పటికీ కూడాను గృహస్థులకి వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. వీరు ఇంట్లోకి వెళ్ళి సుమారుగా 1 ఇయర్ అవుతుంది నేను చెప్పడం జరిగింది. ఇలాగా పురుషులకి ఇబ్బందులు ఉంటుంటాయి, ఆరోగ్య రీత్యా కావచ్చు డెవలప్మెంట్ రీత్యా కావచ్చు కొద్దిగా ఇబ్బందులు ఉంటుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు స్థలానికి సంబంధించినటువంటి వివాదం తొలగిపోతే కాంపౌండ్ అనేది ఎక్స్టెన్షన్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళకి నేను గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రహరీ గోడలకు సంబంధించి రక్త సంబంధికులు నిర్మాణాలు ఆనుకొని ఉండవచ్చా? ఇక్కడ కార్నర్కి బ్లాక్ చేసినటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈస్ట్ రోడ్డు నార్త్ రోడ్డు ఇక్కడ వచ్చినటువంటి హౌస్ వచ్చేసి దక్షిణంలో తీసుకోవడం జరిగింది. పడమరంతా ఖాళీ తీసుకున్నారు, తూర్పు వైపు ఖాళీ తీసుకున్నారు. తూర్పు కంటిన్యూటీ ఉన్నటువంటి ఈ ఖాళీని ఏం చేశారంటే 6 అడుగులు 7 అడుగులు ఖాళీ ఉండడం జరిగింది. సరే రేకులు అయ్యని పెట్టేసి ఒక చిన్న షట్టర్ లాగా పెట్టేస్తే ఒక 2000 రెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ కార్నర్ కూడా బ్లాక్ చేశారు. ఈ విధంగా చేయడం వల్ల కూడాను కార్నర్ అంతా మనం క్లోజ్ చేసినటువంటి దోషం ఉంటుంది. దీనివల్ల పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పిల్లల ఎదుగుదలకు సంబంధించి, పిల్లల డెవలప్మెంట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నిర్మాణంలో కార్నర్స్ ని బ్లాక్ చేయటం అనేది చేయొద్దు. ప్రహరీలో కావచ్చు, ఎక్స్టెన్షన్స్ రూపంలో తీసుకోవడం, ఇంటికి ఆనుకొని కార్నర్స్ ఎక్స్టెన్షన్స్ రూపంలో కావచ్చు తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఈ మెట్ల కింద కావచ్చు, ప్రహరీలో కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఓపెన్ ప్లేసెస్ లో కొంతమంది ఏం చేస్తుంటారంటే, నేను ప్రీవియస్ గా ఒక వీడియోలో కూడా చెప్పాను, ప్లేస్ ఎక్కువగా ఉందని చెప్పేసి 2 డివిజన్స్ చేసేసి వాళ్ళు ఆ స్థలానికి ఆగ్నేయంలో వాయువులో నైరుతిలో ఎక్కడో ఓ స్ట్రక్చర్ తెచ్చి పెడతారు. అది స్టోర్ రూమ్, బాత్రూమ్ లేదంటే వేరే ఇంకేదో ఉపగృహం ఇలాగ కొన్ని తెచ్చిపెట్టినప్పుడు తెలియకుండానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఒక స్ట్రక్చర్ ని ఇంకో స్ట్రక్చర్ కి చెక్ చేసుకున్నప్పుడు వాటికి సంబంధించి మూలలు పెరిగే విధంగా లేదంటే మూలలు తరిగే విధంగా, మూలలు మూసివేసే విధంగా ఉన్నట్లయితే గృహస్థులకి దుష్ప్రభావాల యొక్క తీవ్రత కొద్దిగా ఎక్కువగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణంలో జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొక హౌస్ కు సంబంధించి తూర్పు ఫేసింగ్ కి సంబంధించిన హౌస్ ఇదంతా ఏం చేశారు అని అంటే హౌస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కార్నర్ లో కంప్లీట్ గా ఒక స్ట్రక్చర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఒక ప్రహరీ లాగా తీసేసుకొని ఇందాక మీకు చూపించినట్టుగా ఇమేజ్ లో చూపించినట్టుగా గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ లాగా మొత్తం వాళ్ళు సేమ్ ఇదే విధంగా స్ట్రక్చర్ ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇదంతా క్లోజ్ చేసేసారు. ఇలా చేయడం వల్ల ఒకవైపు కార్నర్ అంతా బ్లాక్ అయిపోయిన ఇది వచ్చేసేసింది. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణాల వల్ల కూడాను ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఫలితాలు సత్వరంగా చూపించవచ్చు, కొన్ని సందర్భాల్లో లేట్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వాటి యొక్క ఫలితాన్ని మనం అబ్జర్వ్ చేసే విధంగా కూడా ఉండకపోవచ్చు. ఏ విధమైనటువంటి ఇటువంటి స్ట్రక్చర్స్ అయినా సరే ఎంతో కొంత పరిధి మేరకు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉంటుంది. అది స్త్రీలపైన కావచ్చు, పిల్లలపైన కావచ్చు, పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, పిల్లలకు సంబంధించి డెవలప్మెంట్ విషయాల్లో కావచ్చు, ఇలాగా చాలా కండిషన్స్ లో వీటికి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ కు సంబంధించి కావచ్చు, లేదు అనంటే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడి
మంచానికి పరిమితమైనటువంటి కేస్ స్టడీస్ కావచ్చు, ఇలాగా మనం కొన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కార్నర్స్ కి సంబంధించి మనం ఏవైనా కొన్ని చేసాము అంటే ఫిజికల్ స్ట్రక్చర్ లో తెలియకుండా దోషం చేసినట్టయితే వాటి నుంచి మనం అబ్జర్వ్ చేసేలోపే ఆ పరిణామం జరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. మీ లోకల్లో ఉండేటువంటి ఒక మంచి అనుభవపూర్వకమైనటువంటి సిద్ధాంతి గారిని పిలిపించుకొని మీకున్నటువంటి సమస్యలకు సంబంధించి ఏవైనా దోషాలు ఉన్నాయా లేదనేటువంటి చెక్ చేయించుకొని వాటికి సంబంధించినటువంటి చేంజెస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ప్రహరీ గోడకి హద్దుగా చేసుకునే రక్త సంబంధికుల నిర్మాణాలు పెంపుగా ఉండవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిటింగ్ చేసినటువంటి ఒక హౌస్ కు సంబంధించి పడమర రోడ్డు మన క్లయింట్ హౌస్ కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా స్ట్రక్చర్. వీరి యొక్క బ్రదర్ యొక్క ప్రాపర్టీ వచ్చేసి దీనికి ఆనుకొని ఈ విధంగా వాయువ్యం, ఉత్తర వాయువ్యం పెరిగే విధంగా ఈ స్ట్రక్చర్ ఉండడం జరిగింది. ఈ ఉత్తర వాయువ్యం పెరిగినటువంటి ఈ దోషం వల్ల ఇది మనకి ఇంటి లోపల ఏం పెరగలేదు. ఇందాక నేను మీకు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ లో చెప్పిన విధంగా ఈ స్థలాలు పెద్దవి ఉన్నాయని చెప్పేసి పార్టీషన్స్ చేయడము, వాటికి మళ్ళీ ఆనుకునే నిర్మాణాలు చేయడం, వాటికి నైరుతిలో నిర్మాణాలు చేయడము, లేదంటే బాత్రూమ్ల కోసం బాత్రూమ్లు కట్టడము, స్టోర్ రూమ్లు కట్టడము, ఇలా చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రహరీ గోడ ఏదైతే మన క్లయింట్ యొక్క ప్రహరీ గోడ ఉందో ఆ ప్రహరీ గోడ యొక్క బేస్మెంట్ హద్దుగా ఉంటూ ఆ గోడే ఆచ్ఛాదనగా తీసుకుంటూ మొత్తం కూడాను వీరి యొక్క బ్రదర్ యొక్క షాప్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. తెలియకుండానే ఉత్తర వాయువ్యం పెంపు వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పిల్లలు సెటిల్మెంట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, పిల్లల విషయాల్లో లోటుపాట్లు, పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లల విషయాల్లో లోటుపాట్లు, ఏదో ఒక చిన్న చిన్న డిస్ప్యూట్స్కు సంబంధించి కోర్టులకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలాగ ఏవో ఒకటి ఎప్పుడు నిరంతరం సమస్యలు కొని తెచ్చేటువంటి విధంగా ఈ స్ట్రక్చర్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ క్లయింట్కి మనం విజిటింగ్ చేసి ఈ ప్రహరీ గోడ మొత్తం తీసివేసి లోపలికి కొత్తగా ఒక ప్రహరీ గోడ పెట్టండి అని చెప్పేసి మనం సజెషన్ ఇవ్వడం జరిగింది. అదంతా పగలగొట్టి అంతా చేసిన తర్వాత అతనికి ఒక మంచి రిజల్ట్ కూడా కనిపించింది. వాళ్ళ పిల్లల విషయంలో సెటిల్మెంట్కి సంబంధించి ఎప్పటి నుంచో ఫారెన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారు, వీసా రిజెక్ట్ అవుతూ వస్తూ ఉందంట. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం ఈ చేంజెస్ చెప్పిన తర్వాత ఆ గోడంతా పాత గోడంతా కూడా మధ్యలో డిమాల్షన్ చేసి కొత్త గోడ పెట్టుకోవడానికి ఈ ఫిజికల్గా ఉన్నటువంటి జాయింట్స్ ఇవన్నీ కూడా తీసేశారు. అది తీసిన తర్వాత ఒక మంచి రిజల్ట్ వాళ్ళకి కనిపించింది. ఆ విషయాన్ని నాతో కూడా పంచుకోలేదు. ఎవరైతే నన్ను రిఫర్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి వీళ్ళు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇలాగా అబ్బాయిది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది, పని పూర్తి అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి మనం చేసుకోవటం వల్ల ఫలితం అనేది ఇన్స్టెంట్గా రావచ్చు, కొంతమందికి టైం పట్టచ్చు, చెప్పలేము అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. చాలామంది ఏంటంటే సిద్ధాంత్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం అన్ని చేసాం కదా, మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా, ఎంత సమయంలో పరిష్కారం అవుతాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. వాటి యొక్క ఫలితాలు మనం అంచనా వేయడానికి కొంత అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడాను మనం జనరల్గా 90 డేస్ చెప్తాం జరుగుతూ ఉంటుంది. ఒక 3 నెలలు అన్న కాల వ్యవధి పట్టడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి 3 నెలల వ్యవధి కంటే కూడా ఎక్కువగా కూడా పట్టచ్చు సమయం, దానికి మన చేతిలో ఏం లేదు. మనకి తెలిసినటువంటి విషయాన్ని ఒక దోషపూరితమైనటువంటి స్ట్రక్చర్ని కావచ్చు, లేదంటే ఇంకొక విషయమైనప్పటికీ కావచ్చు, అది మనకి తెలిసినప్పుడు దాన్ని సవరించుకోవడం వల్ల మీకు మునుముందు వాటికి సంబంధించినటువంటి పరిణామాలు తీవ్రం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ జరిగిపోయినటువంటి కొన్ని విషయాలకు సంబంధించి మీరు వాటిని ఓవర్కమ్ చేయడానికి కూడాను అవకాశం ఉంటుంది. అవన్నీ కూడాను ఆ యజమాని యొక్క జాతక రీత్యా కూడా కొన్ని వెసులుబాట్లు ఉండాలి. ఆ వెసులుబాట్లు లేనప్పుడు ఎంత మంచి సిద్ధాంతం వచ్చినా కానీ, ఎంత అనుభవం పూర్వకమైనటువంటి సిద్ధాంతం వచ్చినా కానీ, ఎన్ని చేర్పులు మార్పులు చేపించినా కానీ వారికి కొన్ని సందర్భాల్లో ఫలితాలు ఉండవు. నేను చాలా కేసెస్లో కూడాను అబ్జర్వ్ చేశాను, పలానా స్థపతి వచ్చాడండి, పలానా సిద్ధాంత్ గారు వచ్చారండి, పలానా పెద్ద సిద్ధాంత్ గారు వచ్చారండి, పలానా పెద్ద స్థపతి గారు వచ్చారండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తీరా చూస్తే గుళ్ళు ఇళ్ళు ఇవన్నీ కూడా ఆగిపోయి ఉంటుంటాయి. అంటే అక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, కొన్ని సందర్భాల్లో యజమానికి బలం ఉండకపోవచ్చు ఆ పర్టికులర్ టైంలో, కొన్ని సందర్భాల్లో మొదలుపెట్టినటువంటి ముహూర్త బలం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, ఇలాగ చాలా కారణాలు ఉంటూ ఉంటాయి. చేర్పులు మార్పులకు సంబంధించి కూడాను అదే విధంగా మనం చేసుకున్న తర్వాత వాటి యొక్క మంచి ఫలితాలు అనేవి త్వరగానూ రావచ్చు, కొంత జాప్యం కూడా జరగచ్చు. కాబట్టి
మనకి తెలిసినటువంటి ఈ సమస్యలకు సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి మనం అనుకుంటామో సిద్ధాంత్ గారు ఏవైతే ఇది ప్రాబ్లం అయినా ఇది సరి చేసుకోండి అని చెప్తారో అవి చేసుకోవటం మన బాధ్యత. అవి చేసుకున్న తర్వాత ఫలితం అనేది సొత్తరంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో లేట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంత మాత్రం చేతన మనం ఆ సిద్ధాంత్ గారిని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఈ వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ చాలా మందికి ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి సిద్ధాంత్ గారు చెప్పిన విషయాన్ని కళ్ళు మూసుకొని చేసే విధంగా కాకుండా కొంత మన పరిజ్ఞానంతో మనకున్నటువంటి కొంత నాలెడ్జ్తో క్రాస్ చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఒకళ్ళకి ఇద్దరు ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, అలా అయినా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఈ చేసుకున్నటువంటి చేర్పుల మార్పులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలు మాత్రం కనీసం ఒక 3 నెలల వ్యవధి అయితే పడుతుంది. వాటి యొక్క మంచి ఫలితాలు మీరు చూడాలి అంటే, లేదంటే కొంతమందికి కొంత ఆలస్యం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.